అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం దేవుడి ఫోటోలని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేసి వీడియోలో చూద్దామండి. దేవుడి ఫోటోలను ఒక్కొక్కరు ఒక్కొక్కలా క్లీన్ చేసుకుంటూ ఉంటారు, మరి నేను ఎలా క్లీన్ చేస్తాననేసి వీడియోలో చూసేద్దాము. మనం ఈ వీడియోలో పూజా గదిని డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈజీగా ఫస్ట్ ఫొటోస్ని అన్నిటినీ కూడా ఇలాగ ఏదైనా ఒక పెద్ద బేసిన్లోకి తీసేసుకోవాలి. పూజకు సంబంధించిన ఈ పేపర్స్ అలాగే పువ్వులన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవాలండి. డస్ట్బిన్లో వేయకుండా వేరే డబ్బా పెట్టుకోవాలి పూజకు సంబంధించినవన్నీ వేసుకోవడానికి. చూడండి, మనం పూజ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి పైన అంతా కూడా మనం దీపారాధన చేయడం వల్ల అది కూడా మనకి ఇలా పైన కూడా ఇలాగ మసి కింద పట్టేస్తుందండి. మనం డీప్ క్లీనింగ్ అని చెప్పాను కదా, మరి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ కొంచెం ఇలాగ సర్ఫ్ ఉంటుంది కదా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే డిటర్జెంట్ పౌడర్ని ఇలాగ చల్లుకోవాలి మొత్తం పూజ రూమ్ అంతా కూడా. కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఇటువంటి ఒక స్క్రబ్బర్ తీసుకుని దాంతో రఫ్ చేసుకుంటే మనకి ఈజీగా పోతుందండి ఆ మరకలన్నీ కూడా. ఆ పైన ఉండే ధూపం మరకలు అన్నీ కూడా మనకి ఈజీగా పోతాయి. ఇలా మనం రూమ్స్ క్లీన్ చేసుకున్నప్పుడు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా మనం 2 నెలలకు ఒకసారి అయినా చేసుకుంటూ ఉంటే పూజా గది అనేది నీట్గా ఉంటుందండి. మనకి పూజా గది అనేది నీట్గా ఉన్నప్పుడే మన ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. మీకు ఇలా కడుక్కోవడం ఇష్టం లేకపోతే పేపర్ చేంజ్ చేసుకుని తడుక్లాత్ పెట్టుకుని నీట్గా తుడిచేసుకుని మళ్ళీ పేపర్స్ అవి కూడా నీట్గా వేసుకుని చేసుకోవచ్చండి. చూడండి, ఇలా స్క్రబ్బింగ్ అయిన తర్వాత వాటర్తో కడిగేస్తే ఈ మరకలన్నీ కూడా చాలా ఈజీగా పోతాయి. చూడండి, ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇది కొంచెం ఆరనివ్వాలండి. దేవుడి మందిరానికి కింద మనం ఇలా చక్కగా ముగ్గులు అవి కూడా పెట్టుకుని అందంగా ఉంచుకోవాలి. చూడండి, ఇలా అందంగా ఉండాలండి పూజా గది ఎప్పుడు కూడా మనకు నిండుగా అందంగా ఉండాలి. ఇప్పుడు దేవుడి సామాన్లను రాగి ఎత్తడి సామాన్లు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం కొంచెం సర్ఫ్ తీసుకోవాలి, అలాగే కొంచెం పితాంబరి పౌడర్ని తీసుకోవాలి. మనం తీసుకునే పూజా సామాన్లను బట్టి ఇవి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి కొంచెం నిమ్మకాయ జ్యూస్ని ఇందులోకి పిండుకోవాలి. ఇప్పుడు ఈ మూడాటిని కూడా ఇలాగే మిక్స్ చేసుకోవాలండి. చూడండి, దీంతో మనం రాగి సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలా అన్నిటినీ కూడా పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, రాగి చెంబు చూస్తున్నారు కదా, తలతల మెరుస్తూ చాలా నీట్గా శుభ్రం అయిపోయింది. ఇలా తోముకుంటే మనకు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి పూజా సామాన్లన్నీ కూడా. ఇలా అన్నిటినీ కడిగేసుకున్నాక కాటన్ క్లాత్ తీసుకుని తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలండి. అప్పుడు మనకి వీటిపైన మరకలు అవి కూడా పడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు సాయిబాబా విగ్రహాన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం కొంచెం సాల్ట్ తీసుకోవాలి, అలాగే ఇందులోకి కొంచెం నిమ్మకాయ జ్యూస్ని పిండుకోవాలండి. ఇప్పుడు ఈ రెండాటిని కూడా ఇలాగ బ్రష్తో మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రష్తో మనం సాయిబాబా విగ్రహాన్ని ఇలా మొత్తం కూడా స్క్రబ్ చేసుకోవాలండి. ఈ బ్రష్ వచ్చేసి ఓన్లీ విగ్రహాలు క్లీన్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలండి. ఒక కొత్త బ్రష్ని తీసుకుని ఇలా విగ్రహాలని క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా ఉంచేసుకోవాలి. మిగిలిన వేరే వాటికి దేనికి కూడా ఉపయోగించుకోకూడదండి, ఎందుకంటే మనం దేవుళ్ళను క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక బ్రష్ని సపరేట్గా ఉంచేసుకోవాలి.
చూడండి ఇలా మొత్తం అంతా కూడా విగ్రహాన్ని స్క్రబ్బింగ్ చేసుకోవాలి బ్రష్తో నీట్గా ఇలా మొత్తం స్క్రబ్బింగ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం డిటర్జెంట్ పౌడర్ తీసుకోవాలండి సర్ఫ్ దాంతో కూడా మొత్తం నీట్గా ఇలాగ స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా మురికి అటువంటిది ఏదైనా ఉన్నా కానీ చాలా ఈజీగా పోతాయండి చూడండి మొత్తం అంతా కూడా ఇలాగ స్క్రబ్బింగ్ అయిన తర్వాత ఇప్పుడు మంచి నీళ్ళతో కడుక్కోవాలి ఆ వాటర్ అంతా కూడా పక్కకు తీసేసుకుని మళ్ళీ వేరే వాటర్తో కూడా శుభ్రంగా కడగాలండి చూడండి ఇలాగ తోముకుంటూ శుభ్రంగా కడిగితే చాలా ఈజీగా మనకి సాయిబాబా విగ్రహం మెరుస్తూ రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విగ్రహాన్ని మనం ఒక కాటన్ తవలపై వేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలండి ఈ తవలు కూడా మనం సాయిబాబాకి సంబంధించి ఉంచేసుకోవాలండి సపరేట్గా మన దేవుడికి సంబంధించిన అన్నీ కూడా సపరేట్గా ఉంచేసుకోవాలి మిగిలిన వేరే వాటికి యూజ్ చేసుకోకూడదండి ఇలా తడి లేకుండా శుభ్రంగా నీట్గా తుడిచేసుకోవాలి విగ్రహం అంతా కూడా చూడండి ఈలోపు మనకి దేవుడి మందిరం కూడా తడి లేకుండా చక్కగా ఆరిపోయింది ఇలా ఆరిన తర్వాత మాత్రమే పేపర్స్ అవి వేసుకోవాలి నీట్గా ఇప్పుడు దేవుడి ఫోటోలను ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఒక కప్పు తీసుకుని అందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో మనం హ్యాండ్ వాష్ కానీ హ్యాండ్ శానిటైజర్ కానీ వేసుకోవచ్చండి ఇలా వేసుకుని ఈ ఫోటోల పైన ఈ వాటర్ని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ కొంచెం చల్లుకుంటూ ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మెరుస్తూ ఉంటాయి ఫొటోస్ అన్నీ కూడా ఇలాగ హ్యాండ్ వాష్ కానీ హ్యాండ్ శానిటైజర్ కానీ వేసుకుని క్లీన్ చేసుకోవడం వల్ల ఇలా అన్ని ఫోటోలను కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫొటోస్ అన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బొట్టు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి దీనికోసం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుని అందులోకి కొంచెం గంధం తీసుకోవాలి ఈ గంధంలో కొంచెం వాటర్ వేసుకుంటూ మనం దీన్ని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకుని పెట్టుకోవాలి అలాగే వేరొక ప్లేట్లోకి కొంచెం కుంకుమను తీసుకోవాలి ఇప్పుడు ఫొటోస్ అన్నిటికీ కూడా ఫస్ట్ గంధంతో బొట్టు పెట్టుకుని ఆ పైన కుంకుమతో బొట్టు పెట్టుకోవాలండి ఇలా గంధము కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఫొటోస్ అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయండి దేవునికి సంబంధించి క్లీనింగ్ అనేది ఎప్పుడూ కూడా మంగళవారం శుక్రవారం అమావాస్య రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి
ఇలా అన్ని పటాలకి కూడా మనం అందంగా అలంకరించుకోవాలండి బొట్టు పెట్టుకుని. అలాగే సాయిబాబాని కూడా ఎలా బొట్టు పెట్టుకోవాలో చూద్దాము. సాయిబాబాకి కూడా ఫస్ట్ మనం గంధంతో బొట్టు పెట్టుకుని ఆ పైన కుంకుమతో బొట్టు పెట్టుకుని అందంగా అలంకరించుకోవాలండి. ఇలా అన్ని ఫోటోలకి కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత మనం దేవుడి మందిరంలోకి నీట్గా సదిరేసుకోవాలండి. చూడండి ఇలా అన్నీ కూడా నీట్గా సదిరేసుకోవాలి. పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం రాగి చెంబుతో నీళ్ళు అనేవి పెట్టుకోవాలండి. ఈ రాగి చెంబులో కొంచెం పసుపు వేసుకుని ఈ పూజా సామాన్లపైన ఈ దేవుడి మందిరానికి చుట్టుపక్కల కూడా ఇలాగ పసుపు నీళ్లను జల్లుకోవాలి. ఫస్ట్ ఆ తర్వాత పూజ సామాన్లన్నిటికీ కూడా మనం బొట్లు అనేవి పెట్టుకోవాలండి గంధము ఇంకా కుంకుమతో. ఇలా అన్ని పూజ సామాన్లపైన మనం ఇలా గంధము కుంకుమతో బొట్లు అనేవి పెట్టుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత మనకి అందుబాటులో ఉండే పూలతో ఇలా దేవుడి ఫోటోలన్నీ కూడా అలంకరించుకోవాలి నీట్గా. దేవుడి ఫోటోల దగ్గర ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఆ తర్వాత ఇలా సాంబ్రాణి స్టిక్స్తో మనం ధూపం వేసుకోవాలండి ఫోటోలన్నిటికీ కూడా. ఇలా ధూపం వేసుకుంటే మనకి క్లీనింగ్ అనేది పూర్తి అయిపోతుంది. ఇలా ధూపం వేసుకున్న తర్వాత మనం దేవుడి మందిరం దగ్గరే ఒక ప్లేట్ పెట్టుకోవాలండి ఎప్పుడూ కూడా. సాంబ్రాణి ధూపం స్టిక్స్ పెట్టుకోవడానికి కానీ లేదంటే అగరబత్తులు స్టాండ్ అవి పెట్టుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దీపం ఎప్పుడు కూడా మనం అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. ఇలా అగరబత్తులతోనే వెలిగించుకోవాలి దీపం అనేది ఎప్పుడు కూడా. అగరబత్తుల స్టాండ్ ఇలా ప్లేట్లో పెట్టుకుని ఇలా అగరబత్తులు పెట్టుకోవడం వల్ల మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. చూసారు కదండి నా చిన్ని దేవుడి గదిని నేనైతే ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఇలా పూజ అయితే చేసుకుంటాను. పూజకు సంబంధించిన వీడియో అయితే నేను మొత్తం షూట్ చేయలేదండి. క్లీనింగ్కి సంబంధించినవన్నీ కూడా మీతో షేర్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి నా చిన్ని దేవుడి గదిని అయితే నేను ఇలాగ నీట్గా చేసుకుంటాను. మనకి దేవుడి గది ఎప్పుడూ కూడా నీట్గా ఉన్నప్పుడే ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. దేవుడి గదిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటానండి. చూసారు కదండి ఫొటోస్ని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.